అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ ఛత్రినకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలపై కత్తిపీటతో దాడి చేశాడు ప్రియుడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యే పరిస్థితి చాలా విషమంగా కూడా మారింది. ఇక పెళ్ళై విడాకులైన మహిళతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు ప్రియుడు. అనుమానంతో కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. శ్రావ్యకు 2019 ఎవరైతే మృతురాలున్నారో మృతురాలకు సంబంధించి శ్రావ్యకు 2019 వివాహం జరిగింది. ఇద్దరి మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. సో ఇందు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి మణికంఠతో ప్రేమాయాణం సాగించింది. అయితే మణికంఠ కూడా కొన్ని రోజులుగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయాణం సాగింది. కానీ కొన్ని రోజులుగా శ్రావ్య మణికంఠతో కూడా మాట్లాడడం లేదు, మణికంఠని దూరం పెడుతోంది. దీంతో అనుమానంకి గురైనటువంటి మణికంఠ నిన్న వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. శ్రావ్యతో విభేదించడం జరిగింది. ఒకరిపై ఒకరిపై ఒకరు గొడవ పడ్డారు. మాటలు దాటాయి. ఇక మణికంఠ అక్కడ కత్తిపీటతో శ్రావ్య మెడపై వేటు వేశాడు. దీంతో అక్కడికక్కడే శ్రావ్య చనిపోయింది. తన గొంతు కోసి ముఖంపై దాడి చేశాడు. అరుపులు విన్న స్థానికులు ఒక్కసారిగా కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా ఈ యొక్క విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడి రక్తం మడుగుల్లో కొట్టుమిటాడుతున్న శ్రావ్యని ఆసుపత్రికి తరలించారు అక్కడ స్థానికులు. ప్రస్తుతం శ్రావ్య పరిస్థితి చాలా విషయంగానే ఉంది. ఓరల్గా వివాహమైనప్పటికీ భర్తతో సరిగా సయోధ్య లేకుండా విడాకులు తీసుకుంది శ్రావ్య. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహుడైనటువంటి మణికంఠతో తను మరోసారి ప్రేమాయణం సాగించింది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కూడా నడిచింది. కానీ కొన్ని రోజులుగా మణికంఠ శ్రావ్య మధ్య కూడా విభేదాలు జరుగుతున్నాయి. వాళ్ళిద్దరి మధ్య కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో శ్రావ్య కొన్ని రోజులుగా మణికంఠను కూడా దూరం పెట్టింది. ఇందులో భాగంగా నిన్న శ్రావ్య దగ్గరికి వచ్చిన మణికంఠ దానికి సంబంధించి సర్దు చెప్పి గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చెలరేగింది. గొడవ పడ్డారు ఇద్దరు కూడా. ఇక అనుమానం వ్యక్తం చేసిన మణికంఠ శ్రావ్యపై అక్కడున్నటువంటి కత్తిపీట తీసుకొని మెడను గొంతు కోశాడు. ఆ తర్వాత అక్కడ రక్తపు మడుగుల్లో కొట్టుమిటాడుతూ అరుపులు వినిపించగానే స్థానికులు వచ్చి ఇంటి కిటికీలు పగలగొట్టి చూడగానే ఈ యొక్క విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు ఆసుపత్రి తీసుకెళ్లారు శ్రావ్యని. ప్రస్తుతం శ్రావ్య పరిస్థితి విషమంగా ఉంది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి దేవిక అందిస్తారు మరింత సమాచారం. ఎస్ దేవిక, ఓవర్ టు యూ. ఆర్టీవీ చంద్రనాగ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్టీ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఒక గృహిణి అంటే తనకు పెళ్ళై ఆల్రెడీ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా భర్తతో విడాకులు తీసుకొని తల్లితో పాటు ఇక్కడ నివాసం ఉంటుందని చెప్పాలి. అయితే తెల్లవారుజామున తను జిమ్కి వెళ్ళి వస్తున్న క్రమంలో తను ఇలా ఇంట్లోకి వచ్చి డోర్ వేసుకొని తన పని ఇక్కడ మనకు కనిపిస్తుంది. పాలు కూడా తను తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక వ్యక్తి తను బాగా తెలిసిన వ్యక్తి అనే చెప్పచ్చు. ఆ వ్యక్తి లోపలికి వచ్చి వెంటనే లోపల నుంచి ఒక గడియ పెట్టేసి ఇక్కడ తోపులాట కూడా జరిగిన ఘటన కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ అమ్మాయి మీద అతి దారుణంగా మీద పడిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి చూడొచ్చు. ఇక్కడ బెడ్ కానివ్వండి, ఆ అమ్మాయి అద్దాలు, అలాగే బెడ్రూమ్లో నుంచి ఆ అమ్మాయిని లాక్కొచ్చి మరీ కత్తిపీటతో గొంతు కోసి, అలాగే గొంతు పట్టుకొని గొంతుని ఊపి రాడకుండా పట్టుకోవడం వల్ల తనకి కళ్ళ నుంచి అలాగే చోళ్ళ నుంచి రక్తస్రావం ఎక్కువగా అవ్వడం వల్ల, అలాగే అరుపులు అవన్నీ కేకలు విని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి ఇక్కడ మనకి కిటికీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కిటికీలో నుంచి వాళ్ళు చూడగా ఇక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని అంతా కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంటి పైన కొంతమంది రెంటర్స్ కూడా ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది, ఏ సమయంలో ఇది జరిగింది, ఏంటనేది వాళ్ళకి ఏ విధంగా తెలిసింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చెప్తాను. అమ్మ అసలు ఏం జరిగింది? అమ్మాయి జిమ్ పోయి వస్తుంది. జిమ్ పోయి పైకి రాగానే ఆ అబ్బాయి కూడా వెనకాలే ఫాలో అయ్యి, ఇంకా అమ్మాయి లోపల ఉన్న అబ్బాయి కూడా తన మెట్లెక్కి ఫాలో అయ్యి డోర్ లాక్ చేసి అమ్మాయిని గుంతు ఏడ్చుకొచ్చి ఇంకా కళ్ళు పొడి చేసి అమ్మాయి అరిచి కొంత మళ్ళీ గొంతు కోసి తలకాయ పగల పెట్టిండి. ఈ విషయం అంతా మీకు ఎలా తెలుసు? చూసారా? అంటే మా కొడుకు లంచ్ బాక్స్ తీసుకుని కిందికి వస్తున్నాడు కదా, ఏందా సౌండ్ అవుతుందని ఇక్కడ లోపల కిటికీ వినిపిస్తున్నాయి. అంటే ఇలా క్యారేజ్ తీసుకుని వస్తున్నాడు, చిడీలు దిగుతున్నాడు క్యారేజ్ దిగి వస్తుంటే అరుపులు ఏం వస్తున్నాయి, ఏందా నేను చూడండి, ఏ నువ్వు ఎవరు రా, ఎందుకు వచ్చినావు అంటే ఎవరో కావాలంటే ఈడ్చురా ఏడుస్తుంటే ఏడవటల్లా అది జాలీకి వెళ్ళి చూసింది. అందులో వాళ్ళ డాడీని పిలిచిండు, ఇట్లా జరుగుతుందా అన్న నన్ను పిలిచిండు. అందులోకి మళ్ళీ వాళ్ళ కింద ఓనర్ వాళ్ళు పిలిచిండు. వచ్చేలకి అంది లాకేషన్ అద్దాలు పగల కొట్టినా ఏం చేసినా కూడా తీయట్లేదు. మీరు చూసినప్పుడు అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఉంది? కింద పడిపోయి ఉంది, అరుస్తూ ఉంది, కళ్ళు పొడి చేస్తున్నాడు, పొట్ట మీద కూర్చుండి అరుస్తూ ఉంది, పడిపోయి ఉంది, మొత్తానికి రక్తం అయిపోయింది, పొడుస్తూ ఉన్నాడు అనమాట. అంటే వాళ్ళ అమ్మతో పాటు తను కలిసి ఉంటుందని చెప్పారు, మరి వాళ్ళ అమ్మ ఎక్కడ?
వాళ్ళ అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరైతే అబ్బాయి ఉన్నారో అతను ఫస్ట్ టైం వచ్చాడా లేకపోతే ఇంతకు ముందు? ఇదే ఫస్ట్ టైం వచ్చింది, ఇంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం, ఈ రోజు చూసి ఇంతకుముందు ఎక్కడ చూడలేదు అనమాట. ఇక్కడ చూస్తుంటే అతి దారుణంగా తన మీద అటాక్ చేయడం జరిగింది. మరి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు ఇక్కడ ఏమైనా చూడ? ఇక్కడ ఏం చూడచ్చు, ఎలా చాలా డీసెంట్ బస్సీ బాగుంది, బస్సీ కూడా ఏం ధైర్యంగా ఉండొచ్చు, డోర్ పెట్టుకోకపోయినా ధైర్యంగా ఉండదు. కానీ ఇదే చాలా ఘోరంగా జరిగింది, అట్లా జరిగింది. మేము విన్నది ఏంటంటే ఆల్రెడీ ఈ అమ్మాయి శ్రావ్య మీద ఈ వ్యక్తి ఇంతకు ముందు కూడా అటాక్ చేశాడని చెప్పి విన్నాము, అది నిజమేనా? అదంటే అక్కడ చూశాను నేను, మామూలు బొస్కని పోతుంటే వాళ్ళిద్దరు అక్కడ గొడవ పడడం చూశాను. చెప్దాం అనుకున్నా కానీ మా ఇంట్లో విషయాలు మీకు ఎందుకని ఇంతకుముందే మమ్మల్ని అన్నారు, అందుకని మేము చెప్పలేదు అనమాట. ఇంతకుముందు అక్కడ గొడవ పెట్టుకోక బోరింగ్ కాడని చూశాను నేను. వాళ్ళ అమ్మలతో చెప్దాం అనుకున్నా కానీ నీకు ఎందుకు మా ఇంట్లో విషయాలు అని వాళ్ళు అంటున్నారు, అందుకని మాకెందుకు మేము ఏ చెప్పదలుచుకోవాలా, మేము సైలెంట్గా ఉండిపోయినాం అనమాట. ఇప్పుడు చూస్తుంటే అదే అయితే ఇవాళ నేను చూసాను, అక్కడ చూసిన అయితే మళ్ళీ ఈ రోజు ఇక్కడ చూసాను. అమ్మాయి ఆ రోజు ఫస్ట్ అటాక్ రోజే వాళ్ళ అమ్మతో చెప్పింది, కానీ ఏమైనా ఐడియా ఉందా? చెప్పింది అంటే వాళ్ళు తల్లి బిడ్డ చెప్పి ఏడ్చుకోగా నేను నిన్న నైట్ 10:30 అప్పుడు మమ్మీ ఇట్ట నన్ను చంపుతా అని అంటున్నాడు, నన్ను బతకనేట్లేదు అంటే నువ్వే కదా ఇంత గాడి చేసుకుని చెప్తే ఇంటర్లేదు కావని వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్ళిద్దరు మాట్లాడంగా ఏడవంగా నేను విన్నాను అనమాట, నేను ఇక్కడే కూర్చున్నా. అంటే తనకు ఆల్రెడీ పెళ్ళైందని విన్నాము, ఎందుకని వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి? వాళ్ళిద్దరు కంటే అతను వేరే ముస్లిమ్స్ అయిన అనమాట, అది లవ్ మ్యారేజ్. ఇట్లానే అనుమానించో ఏమో మరి ఇట్లానే గొడవైంది అనమాట, 2-3 సార్లు గొడవైంది, అనుమానించే గొడవైంది, అనుమానంతోనే గొడవైంది. గొడవైతే అందుకని ఇంకా అబ్బాయి నువ్వు వద్దు నన్ను కొడుతున్నావు తిడుతున్నావు అని చెప్పి ఇంకా అబ్బాయి వెళ్ళిపోయిండు, అమ్మ గొడవ పెట్టుకుని నా అబ్బాయి వెళ్ళిపోయింది అనమాట, ఎల్లగొట్టేశారు. విడాకులు తీసుకోలేదు, డైవర్స్కి అప్లై చేశారు కానీ కేసులో కేసు నడుస్తుంది కానీ డైవర్స్ నడుస్తుంది కానీ ఇంకా రాలేదనమాట, ఖాళీ చేశారనమాట కేసు, ఇంకా డైవర్స్ మటుకు ఇంకా రాలే, నడుస్తుంది అది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు. మరి ఏ విధంగా ఉండేవాళ్ళు, మీతో ఏమైనా చెప్పుకునే వల్ల ఇంటి సమస్యలు కానీ? ఇంటి సమస్యలు కానీ అంటే మాతో ఏం చెప్పుకోరు, ఇంకా మేము అడిగినా కూడా మాకెందుకు మా ఫ్యామిలీ విషయాలు అంటారు అది. అంటే ఎవరైతే ఇప్పుడు అటాక్ చేశారో అబ్బాయి ఎవరు ఏంటనేది ఏమన్నా? చిన్నప్పుడు క్లాస్మేట్ అంట, ఏమో వాళ్ళు పోలీసు వాళ్ళు సార్తో చెప్పంగా విన్నా నేను, నాకు అంతగా తెలియదు. ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పరిచయం? ఏమో తెలియదు అండి, మాకు అంతగా గ్యారంటీ మాకు తెలియదు, అసలుకి కుటుంబంలో ఎవరో తెలియదు. క్లాస్మేట్ అనేది అనగా విన్నా, పోలీసు సార్ వాళ్ళంతా చెప్తుంటే వాళ్ళు వాళ్ళతో చెప్పంగా నేను నిన్న క్లాస్మేట్ అనే. అంటే ఇప్పుడు మీరందరూ కూడా ఆవిడ అరుపులు విని బయటకు వచ్చి బయట విన్నాం. మా కొడుకు చూశాడు అనమాట కల్లారు, ఇక్కడ చూసి మా కొడుకు ఇట్లా జాలి ఉన్నది, ఆ జాలీలకి వెళ్ళి చూసిండు, మళ్ళీ డోర్ వేసి ఇట్లా కట్ చేస్తుంటే సౌండ్ విన్నా డోర్ తీయనా కూడా తీయలా, కేకలేసి పిలిచినా కూడా తీయలా, అట్లా చూసినాం మేము అందరం. అరచి కేకలేసులకి అందరం వచ్చి చూసి ఎంత తీసి తీయమన్నా తీయలేదు అనమాట అట్లా. కానీ ఇలాంటి మటుకు ఎప్పుడు జరగకుండా చూడండి ఈ బస్సీలో. ఇక్కడ మనం చూసుకోవచ్చండి, తను అటాక్ చేశాక పోలీసులు అందరూ కూడా వచ్చారు, స్థానికులు కూడా వచ్చారు కాబట్టి తను పారిపోయే ప్రయత్నం కూడా చేశారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే గోడ ఉందో ఇది దూకి అటు సైడు వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా స్థానికులు అందరూ కూడా వచ్చి అడ్డుకోవడంతో పట్టుబడ్డాడనే చెప్పొచ్చు. అయితే పోలీసులు నిందితుడిని తీసుకెళ్లి అసలు ఏం జరిగింది ఏంటని కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు స్థానికులు అందరూ కూడా వచ్చి అద్దాలన్నీ పగలగొట్టి అసలు ఏం జరిగింది ఏంటని ఆవిడ అసలు కళ్ళకు కట్టినట్టుగా చెప్పారనే చెప్పొచ్చు. ఇక్కడ తోపులాట కూడా తను చాలా బలంగా ఈ శ్రావ్య ఎవరైతే అమ్మాయి ఉందో తను బాగా ప్రయత్నించినప్పటికీ కూడా తన దగ్గర నుంచి ఏమి జరగకూడదు ఏంటి అని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా తన బలం సరిపోక తన మీద కూర్చొని తన మీద అలాంటి వాటికి పాల్పడ్డాడనే చెప్పొచ్చు. ఎలాగైనా సరే నిందితుడికి కఠిన శిక్ష పడాలని చెప్పి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ అసలు ఏం జరిగింది ఇక్కడ పొద్దున్న? పొద్దున ఆమె జిమ్ చేస్తుందంట, జిమ్కి పోయి పైకి ఎక్కింది, ఇక వీడు వెనకాలనే ఎక్కి తలుపు పెట్టేసిండంట, లోపల ఉన్నారు. ఇక తలుపు పెట్టేసినాక అరుస్తా ఉన్నది ఆ పిల్ల, అరుస్తుంటే ఎందుకు అరుస్తున్నది అని ఇక మా కొడుకు కోడలు మీద కొరికినరు, ఉరికి తలుపు కొడుతున్నారు తీస్తలేడు, అద్దాలు వల్ల కొట్టి అండ్లకెళ్ళి కూడా చెప్తుంటే కూడా తీస్తలేరు. అందరు బస్తీల వాళ్ళందరూ వచ్చిండ్రు, వచ్చి గడ్డపారాలు చీకులు పోయి కొట్టిండ్రు, మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి తలుపు పగలగొట్టిండ్రు. పగలగొట్టినాక అప్పుడు తెలిసింది ఆమె రెండు కళ్ళు తీసేసిండ్రు, కూర్చుండని 2 కళ్ళ. మేము గొంతు కోసిండి అనుకున్నాము కానీ కాదు. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి మీ ఇంట్లో? మూడేళ్ళు. వాళ్ళ హస్బెండ్ అంటే ఆమెకు ముందే పెళ్ళైందని చెప్పి విన్నాము, మరి వాళ్ళ ఆయన లేరా? వాళ్ళ ఆయన లేడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయన. ఒకటే ఉండేది ఇక్కడ, ఏముంటుంది వాళ్ళ అమ్మ ఉంటుంది, ఇద్దరు ఉంటారు. మరి వాళ్ళ అమ్మగారు లేరా? వాళ్ళ అమ్మ పొద్దున్న డ్యూటీకి పోయింది, 7:30 వెళ్ళిపోతుంది ఆమె డ్యూటీకి. అంటే ఈయన ఈ అమ్మాయి పైకి వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి కూడా వెళ్ళారని చెప్పి మీరు చెప్పడం జరిగింది, అంటే బాగా తెలిసిన వ్యక్తి చూసిండ్రంట ఆమె వెనకాలనే వచ్చాడు. ఆ అబ్బాయి వెళ్ళడం చూసాము కానీ తర్వాత ఏమైందో మాకు తెలియదు. అరుస్తుంటే మేము వెళ్ళి తోడు పలుకుతాం. అంటే ఆ అమ్మాయి ఏ విధంగా ఉండేది ఇక్కడ? అమ్మాయి మీతో మంచిగానే ఉంటుంది,
బాగానే ఉంటుంది, అందరితో బాగానే మాట్లాడుతుంది, మంచిగానే ఉంటుంది. జాబ్ చేస్తుంది, మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తుంది, 10:30 వరకు వస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది బాగానే ఉన్నారు అది ఇది అని, మరి ఏ రోజు అని ఈ అబ్బాయి గురించి చెప్పడం కానీ జరిగిందా? మేము లేదు సమస్యలు ఉన్నాయి. లేదు గురించి ఏమన్నా చెప్పారు మీరు ఇంతకుముందు? ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు, మాకైతే ఏం చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటారు వాళ్ళ మమ్మీ, ఈమె ఉంటారు, ఇద్దరే ఉంటారు, ఇద్దరే ఉంటారు. వాళ్ళ అమ్మ కూడా పొద్దున్న పోతారు డ్యూటీకి, పిల్ల కూడా 10:30-11 గంటలకు వెళ్ళిపోతుంది, పోయి రాత్రి 10:00-10:30 వస్తుంది. అంటే ఈ అబ్బాయి ఎప్పుడు వస్తుండేవాడా? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం మేము. ఎప్పుడు వస్తుండేది కూడా మేము చూడలేదు. వస్తే నేను అడుగుతా, కుక్క మొరుగుతుంది అక్కడ, ఎవరు బాబు ఎందుకు వచ్చినావు నువ్వు అని అడుగుతా. కానీ ఈరోజు చూడలే నేను, ఇక కాలు నొప్పి ఉన్నదని నేను ఇంట్లోనే కూర్చొని ఉన్నా. అంటే ఆ అమ్మాయికి ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటనేది ఏమైనా ఐడియా ఉందండి? మాకైతే తెలియదు, ఇక తల్లికి వస్తుంది వెళ్తుంది, ఆమె మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తుంది. 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు మనతో పాటు శ్రావ్య వాళ్ళ పెద్దమ్మ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఆవిని అడుగుతా. అమ్మ శ్రావ్య మీ కూతురు? మా చెల్లెలు కూతురు. చెల్లెలు కూతురు, అసలు ఏం జరిగిందమ్మ, ఎప్పుడు తెలిసింది? మాకు ఇదంతా అయిపోయినాకనే మేము తెచ్చి కింద వేసిండ్రు, అప్పుడు వచ్చిందా నేను పిల్లని తీసుకొని వచ్చి వెంటనే హాస్పిటల్ తీసుకుపోయినా. అంటే అబ్బాయి బాగా పరిచయస్తుడా అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు. తెలుసే ఎలా పరిచయం? అంటే వాళ్ళ అమ్మ మేము అందరము పక్క పక్కల నుండి ఉంటుంది రూమ్లల్లా. ఇక అంటే మాది వేరే ఊరు, వాళ్ళది వరంగల్. ఇక వాళ్ళ కులం మా కులం ఒక్కటే. ఇక అప్పటి నుంచి పరిచయము మంచిగా కలిసి 15 సంవత్సరాల నుంచి. మేడం 15 సంవత్సరాల నుంచి మీ ఇంటి పక్కన అంటే చుట్టాలలాగా? ఒక చుట్టాల లెక్కనే అయిపోయినాం. ఇక వాళ్ళు మేము ఒక కులస్తులమే, కానీ ఇక మేమేమో ఇప్పుడు వాళ్ళు వేరేది ఇక్కడ బిల్లలా తీసుకొని వాళ్ళు ఉన్నారు, మేము హరిబోళ్ళు ఉన్నాం. వాళ్ళకు శ్రావ్యకి పెళ్ళై అంటే తను ప్రేమించే పెళ్లి చేసుకుంది, విడాకులు కూడా తీసుకుంది, తీసుకో అప్లై చేసి. అయితే మరి ఈ అబ్బాయి ఎందుకని తన మీద ఇంతలా? ఇక తెలియదు, మొన్న నాకు 2 నెలల కింద చెప్పింది మేడం, ఇట్లా పెళ్లి చేసుకుంటా అంటున్నా. అంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోదు, ఆ పిల్లగాడు పెళ్లి కాని పిల్లగాడు, నువ్వు పెళ్లి అయిన పిల్లవు, మర ముస్లిం పిల్లగాని పెళ్లి చేసుకుంది ఈమె, అయితే వద్దు అని చెప్పి ఒప్పుకోదు వాళ్ళ అమ్మకు. అయితే ఈ పిల్ల అయ్యి కూడా వాళ్ళ అమ్మతో చెప్పేసిందట, ఇట్లా ఇట్లా అంటుండు చేస్తుండు అని చెప్పి. అంటే నేను మళ్ళీ ఫోన్ మాట్లాడనియ్యా, చేయనియ్యా, నేను రానియ్యా, అది ఇది అని చెప్పిందట. ఇక ఆ మాటలే తెలుసు మేడం నాకు ఇప్పటికైతే. ఇక ఇప్పుడు ఇవాళ ఇట్లా జరిగిందని అంటే మా చెల్లెలు 7 గంటలకే డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఇక ఆయనకు భర్తకు విడాకులు ఇచ్చి 6 నెలలే, అవి ఇంకా నడుస్తున్నాయి, నడుస్తుంది. ఎందుకమ్మా వీళ్ళిద్దరికి అసలు ఏం గొడవ వచ్చింది? అంటే ప్రేమించి పెళ్లి చేస్తున్నారు కదా, మరి ఎందుకని విడాకులు తీసుకోవాలని అలాగున్నది? ఆయన ఆధ్యర పని చేయక తాగుడు చేసుడు అట్లా జరుగుతుందని చెప్పి ఇక మేము వదిలించుకోవాలని చెప్పి చూసింది. ఇక మాకు కూడా ఇష్టం లేకుండా ఊళ్ళకు అబద్ధం ఎందుకు చెప్పాలి. ఇక అట్లా అట్లా ఇది అయిపోయింది. ఇది ఇప్పుడు ఈ సమస్య ఇట్లా జరిగింది. మరి శ్రావ్య మీద ఇదివరకే తను వచ్చి ఇబ్బంది పెట్టడం జరిగింది, ఇవన్నీ జరిగిందని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. మరి అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే కనుక ఈ రోజు ఇంత దూరం వచ్చేది కాదు. వాళ్ళ అమ్మ దగ్గరకు పోయిందట ఆమె, నాకు తెలియదు మేడం. తర్వాత మొన్న చెప్పింది నాకు, చెప్తే ఆ పిల్లగాన్ని అన్న నేను మీ అమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడతా, వద్దు ఈ తారీఖు మంచిగా ఉండదు, నువ్వు పెళ్లి చేసుకో, ఆ పిల్ల పెళ్లి అయిన పిల్ల ఉన్నది మంచిగా ఉండదు, దాని కిస్మత్ దాని ఎంబట, అది విడాకుల ఓకే అయిపోయినాక దాన్ని ఎటన్నా చూస్తాం ఇస్తాము. శ్రావ్యకి అతనితో పెళ్లి ఇష్టం లేదన్నమ్మా ఇదంతా? అవును అట్లా అయితే నన్ను కాదని వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను. డ్యూటీకి పోయినప్పుడు 10 మందితో మాట్లాడవలసి వస్తుంది కదా మేడం, ఆహా నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావు అని చెప్పి అలా చేసి. మరి ఇల్లు ఏ విధంగా తెలుసమ్మా ఆయనకి? ఏ ఇల్లు? ఈ ఇల్లు ఇప్పుడు శ్రావ్య ఏదైతే ఇల్లు ఉందో అబ్బాయికి ఏ విధంగా తెలుసు కదా, అందరం ఒకటే కదా, వస్తుంటే పోతుంటే మేము పూజ అయితే పిలిచినాము చేసినాము, మా ఇంటికి వాళ్ళు వస్తారు వాళ్ళ ఇంటికి మేము పోతాము, ఏది జరిగినా అట్లా అట్లా ఎట్లా రాడు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎక్కడ? బెల్ల చౌరస్తల. అబ్బాయి ఎలాంటి వాడు అసలు? ఇది ఇప్పటి వరకు అయితే మంచిగా ఉండే, ఇప్పుడు గిట్లా చేసిండు తెలియదు. ఇక నాకు ఆయన మనసులో ఏముండేను, అది ఇప్పటిదాకా రాత్రి కూడా నాకు గలిచిండు మేడం, గౌలిపురలో మాట్లాడిండు మంచిగా, బండి మీద నన్ను మా ఇంటికాడ వదిలిపెట్టిండు చేసు, కానీ ఇట్లా అని తెలియదు కదా. లేదు చనిపోయి ఓ మస్తు సంవత్సరాలే, 10-18 సంవత్సరాలే లేడు. మా చెల్లెలు ఒక్కతే అది కథ.
చూసారు కదండి, ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మ మాటలు కూడా మనం వింటూ ఉన్నాము. అబ్బాయి నుంచి ఇంత ముందు వరకే కూడా ఈ అమ్మాయికి అంటే ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఉందనే చెప్తూ ఉన్నారు. అయితే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక ముస్లిం వ్యక్తితో వివాహం అయినప్పటికీ కూడా తను ప్రేమించి పెళ్లి చేసుకుందనే చెప్పాలి. పెద్దలకి కూడా ఆ పెళ్లి ఇష్టం లేనప్పటికీ కూడా ఈ అమ్మాయి సంతోషం కోసం వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో విడాకులకు కూడా అప్లై చేయడం జరిగింది. ఎప్పుడైతే దీనికి అప్లై అంటే ఈ శ్రావ్య అనే అమ్మాయి ఎప్పుడైతే విడాకులకి అప్లై చేసిందో ఆ తర్వాత నుంచి ఈ అబ్బాయి ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను ఈ అమ్మాయిని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అంటే మళ్ళీ నన్ను పెళ్లి చేసుకో మళ్ళీ మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఒకసారి అటాక్ చేసినప్పుడే కనుక తను పోలీస్ కంప్లైంట్ కనుక ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఎటగెలకి తనకు న్యాయం జరగాలని కోరుకుందాం. ఆమెకు ఇంతకుముందు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత విడాకులు అయినాయి ఆయనతో, ముస్లిం అబ్బాయితో ఒక పెళ్ళి అయింది, అయితే విడాకులు అయిపోయినాయి. అయిన తర్వాత మళ్ళీ వేరే అతను లవ్ చేసింది. అతను సడన్గా చేసి ఇప్పుడు ఆ ప్రేమ నిరాకరించింది. ఆమె నిరాకరించినందుకు అతను వచ్చి ఆమె ఎవరు లేని వాళ్ళమ్మ కూడా లేదు ఇంట్లో, వాళ్ళమ్మ జాబ్కి వెళ్ళింది, ఈమె ఒకతే ఉన్నది. ఈమె కూడా ఒక గంట అయితే ఆఫీస్కి వెళ్తుంది. అంత లోపలిని ఇతను వచ్చేసి డోర్ పెట్టేసి ఆమె కత్తిపీడతోటి ఆమె పైన కూర్చొని ఆమె కళ్ళ మీద పొడవడం గొంతు పోయడం జరిగింది. ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్లో తీసుకెళ్ళి ఇట్లా ఎన్ని గంటలకు జరిగింది? ఇంకా 9 గంటలకు జరిగింది. అంటే అరుపులు ఏమైనా వినిపించాయా? ఆ ఇంట్లో అరుపులు వినిపిస్తే మేమే వెళ్ళినాం. వెళ్ళి కిటికీ ఇరగొడితే అద్దం ఉండేది, ఆ గ్లాస్ బ్రేక్ చేసినాము. పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. వచ్చే ఆమె బై ఛాన్స్ ప్రాణాపాయంతో కొంచెం బతికింది. ఆమె ఇంకేం కాలేదు. ఆమె ప్రస్తుతానికి హాస్పిటల్ తీసుకున్నాం. అతను ఉండేది గౌలీపుర. అతను పిఎస్లో ఉన్నాడు అండి, చెత్తినాక పిఎస్లో ఉన్నాడు. మీ పేరు? నా పేరు దీప్. ఇటుగా ఇదే అంశానికి సంబంధించి అక్కడ స్థానిక ఎస్పీ మాట్లాడారు, అఫీషియల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి ఘటన గురించి మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఉదయం 9:30 ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో విక్టిమ్ ఉమెన్ శ్రావ్య, ఏజ్ 24 ఇయర్స్, మన ఎస్ఆర్టీ కాలనీ చెత్రినాకలో ఉంటుంది. వాళ్ళ మదర్తో పాటు తను బ్యూటీషియన్గా పనిచేస్తుంది. వరంగల్ నుంచి 15 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళ మదర్తో పాటు ఉంటుంది. తనకు 2009 అర్షద్ అతనితో మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత లవ్ మ్యారేజ్ దట్ ఫార్ దే. దెన్ డ్యూ టు డిఫరెన్సెస్ సమ్ డైవోర్స్ కేసు కోర్టులో నడుస్తున్నట్టు తెలిసింది. వీళ్ళ వరంగల్కే చెందిన అతను మణికంఠ, ఏజ్ 30 ఇయర్స్, హ్యాబిట్స్లో ఫుడ్ కోర్ట్ నడుతున్నాడు. వీళ్ళిద్దరూ గత 15 ఇయర్స్ నుంచి కూడా దూర బంధువులు, పరిచయం మణికంఠకు మరియు శ్రావ్యకు. ఈ మధ్యన ఈ డైవోర్స్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఇతను శ్రావ్యకు మ్యారేజ్ చేసుకుంటానికి ప్రపోజ్ చేయడం జరిగింది మణికంఠ. అది క్లియర్ అయ్యే వరకు కూడా పెళ్లి చేసుకోవడం కుదరదు కాబట్టి తనని దూరం పెట్టడం జరిగింది. అయినా వచ్చిపోతూ ఉన్నారు, ఫ్యామిలీ పరిచయం ఉంది ఇద్దరి మధ్యన. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రావ్య జిమ్కు పోయి వస్తుండగా తనని ఫాలో అయ్యాడు మణికంఠ. తనతో పాటు ఇంట్లోకి వెళ్ళాడు. తను చూసుకోలేదు శ్రావ్య తను ఫాలో అయిన విషయం. ఇంట్లోకి వెళ్ళగానే బోల్ట్ పెట్టి, నీవు పెళ్ళికి నువ్వు అంగీకరించట్లేవు, మరియు వేరే వాళ్ళతోటి కూడా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి తనతో గొడవపడ్డాడు. అవైలబుల్గా ఉన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని అమ్మాయి పైన దాడి చేశాడు. తన చెస్ట్ పైన మరియు మొహం పైన స్క్రూ డ్రైవర్తో ఇంజురీస్ చేశాడు. తర్వాత తనను చంపాలనే ఉద్దేశంతో ఆమెను కింద పడేసి పైన కూర్చొని థ్రాట్లింగ్ కూడా చేశాడు. నైబర్స్ ఇమీడియట్గా అతన్ని వద్దు అని ఆపడం జరిగింది, చెప్పినా కూడా వినలేదు. ఈలోపు పోలీసు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా స్పాట్కు రష్ అవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్కు దగ్గరలో ఉండడం వల్ల గడపరావి తీసుకొని డోర్ బద్దలు కొట్టేసి అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. విక్టిమ్ని, అక్యూజ్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా ఎస్రా హాస్పిటల్కు ట్రీట్మెంట్కు తరలించడం జరిగింది. అమ్మాయిని సిటీ స్కాన్ చేశాము. ఇంజురీస్ ఏం ప్రమాదకరంగా లేవు. నా అమ్మాయి కండిషన్ స్టేబుల్గా ఉంది. మదర్తోని ఒక కంప్లైంట్ తీసుకొని అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. మణికంఠ పైన ఇన్వెస్టిగేషన్ అనే యాంగిల్ వచ్చేసి క్లోజ్ టీమ్ సపోర్ట్ కింద తీసుకొని అక్యూజ్ని కోర్టుకు తరలిస్తాను. లేదండి, ఇదే ఫస్ట్ టైం, ఏం రాలేదు. వాళ్ళు డిస్టెంట్ రిలేటివ్స్, వరంగల్ నుంచి అందరు కూడా ఇక్కడికి మైగ్రేట్ అయ్యొచ్చి ఉంటున్నారు.
అమ్మాయిని ఇతను మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు, డైవర్స్ పెండింగ్ ఉండగా మ్యారేజ్ చేసుకోవడానికి కుదరదు అని అమ్మాయి చెప్పింది. నెక్స్ట్ వేరే వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు అనే అనుమానంతో ఈరోజు ఇది చేశాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.